చిన్నా లక్ష్మాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పచ్చిమిర్చి తీసుకురాపో. చిన్నా గ్యాస్ అయిపోయింది, లక్ష్మాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్స్ట్రా గ్యాస్ ఉందో అడిగిరాపో. వదిన, మా గౌతమ్ బయటికి వెళ్తుంది, మీ చిన్నాని కొంచెం తోడుగా పంపించు. కిట్టన్న, మీ చిన్న ఉన్నాడా? ఏం లేదయ్యా, కొంచెం ఈ సామాన్లు తీసుకొస్తావని. ఏంటి, ఈ పాటికి కనెక్ట్ అయిపోయి ఉంటారు, సో అది మ్యాటర్. మిడిల్ క్లాస్ అబ్బాయి అంటే ఈ నైబర్హుడ్ వాళ్ళకి ఒక అన్అఫీషియల్ పాలేరు. మన ఇంట్లో పనులు మనమే చేయాలి, పక్కింటి ఎదురింటి వెనకింటి వాళ్ళ పనులు కూడా మనమే చేయాలి. ఒక్కోసారి ఎదురింటి వాళ్ళ పెళ్లి చూపులు ప్రోగ్రాంకి ఒక మనిషి తక్కువ అయ్యాడని తెలిస్తే మనం వెళ్లాల్సి ఉంటుంది. అంటే మరీ అంత ఖాళీ ఉన్నామని కాదులేండి. మన పక్కింట్లో కేబుల్ రాకపోయినా, లైట్ వెళ్ళకపోయినా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి మెడిసిన్ సజెస్ట్ చేయాలన్నా మనకు వచ్చారోదో పక్కన పెడితే, అప్పుడే మనలో ఉన్న ఒక కేబుల్ ఆపరేటర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక డాక్టర్ బయటకు వస్తాడు. పోస్ట్ మ్యాన్ లాగా న్యూస్లు చేంజ్ చేయాలి, కొరియర్ బాయ్ లాగా ఇంకా చాలా ఎక్స్చేంజ్ చేయాలి. వాళ్ళ ఇంట్లో స్పెషల్ భోజనాలు మనకు పంపిస్తారు, అప్పుడప్పుడు ఇంటికి పిలిచి వడ్డిస్తారు. ఇలా మనం తెలియకుండానే వాళ్ళకి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మారిపోతాం. పిన్ని సీరియల్లో పిన్ని అయినా, కార్తీక దీపంలో వంటలక్క అయినా, మొగల్ రేగుల్లో పాటి అయినా, ఇలాంటి క్యారెక్టర్స్ మాకు నైబర్హుడ్లోనే దొరుకుతాయి. ఇందులో మనకు చాలా ప్లస్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఏ టైంలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం ఫిట్ అవ్వగలుగుతాం. ఇక్కడ ఫ్యామిలీలు వేరైనా మన లైఫ్ ఒకటే, మన లైఫ్ స్టైల్ ఒకటే. ఈ ఆడియో పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రోడ్ షో సినిమాస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.